తాబేటి డిప్పల్లా ఉన్నటువంటి పాదముల పైభాగం చేతులకు తగులుతుంటే, అరికాళ్ళు తల మీద తగులుతుంటే, మీరు అలా పట్టుకుని పరమ సంతోషాన్ని ధ్యానంలో అనుభవిస్తున్నారనుకోండి, ఇలా ఉన్నాడనుకోండి, ఏమంటారు? పిచ్చాడంటారు. ఏమిటి ఆ పూజ అంటారు. ఏమిటి ఆ నెత్తిమీద చేతులు అలా ఉన్నాడేంటండి అంటారు. అందుకే మహాత్ముల పూజ పిచ్చివాడి పూజలా ఉంటారు. ఉన్మత్త శేఖరాయ నమః అని శివుడికి పేరు. రామకృష్ణ పరమహంస సమాజానికి పిచ్చివాళ్ళే కనపడడానికి కారణం అదే. మీ మనసు అక్కడ ఉన్నదా లేదా చూడ్డం కోసమే పూజలో ఏం చేస్తారంటే కొన్ని కొన్ని గుప్తం చేసేస్తారు. నోటితో ఆజ్ఞ ఉండదు పూజలో. నోటితో ఆజ్ఞ లేకుండా మౌనంగా జరుగుతాయి కొన్ని. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటారు నైవేద్యంలో. మధ్యే మధ్యే పానీయం అంటే దాని అర్థం ఏమిటి? మధ్య మధ్యలో నీళ్లు తాగండి. ఎందుకు? మీరు నీళ్లు తాగకుండా తినేస్తే వెక్కిళ్ళు వస్తాయేమో, అందుకని కొద్దిగా నీళ్లు తాగండి. అంటే కొద్దిగా నీళ్లు తాగాక ఆయన ఏం చేస్తాడు? ఆవిడ ఏం చేస్తుంది? ఇంకా తింటుంది. అంటే ఇంకా కొంచెం పదార్థం తీసుకుంది. ఆ తర్వాత ఉత్తరాపోసనం సమర్పయామి. ఇప్పుడు మళ్ళీ కడుపు నిండా నీళ్లు తాగకాసిని. ఉత్తరాపోసనం సమర్పయామి, హస్తవు ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. ఏదైనా తిన్నాక చేతులు కడుక్కోవాలి కదూ, నీళ్లు పోస్తున్నాను, చేతులు కడుక్కో. పాదవు ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. శుద్ధ ఆచమనీయం సమర్పయామి, మళ్ళీ కొద్దిగా నీళ్లు తాగు. మీ ఉదాహరణకి చెప్తున్నాను. మీకు నేనంటే చాలా ప్రేమ అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు నాకు పలహారం పెట్టారు, నేను పలహారం తినేశాను, అమ్మ చెయ్యి ఎక్కడ కడుక్కోవాలన్నాను. అవివే బలేవారే, మీరు మళ్ళీ లేచి వెళ్ళడం ఎందుకంటే ఈ పాత్రలో కడిగేసుకుండాను, పాత్ర అక్కడ పెట్టారు, నేను చెయ్యి కడిగేసుకున్నాను. మీరు ఏం చేస్తారు? సరే లేచి వెళ్ళిపోండి అంటారా? నేను ఉత్తరీయం ఇలా తీసి తుడుచుకోబోతున్నాను అనుకోండి, అయ్యో ఉండండి ఉండండి అని తువ్వాలు పట్టుకొచ్చి ఇచ్చి తుడుచుకోండి అంటారు కదా. హస్తవు ప్రక్షాళయామి మీరు చెప్తే, నిజంగా మీ మనసు అక్కడే నిలబడినది నిజమైతే మీరేం చేయాలి? ఉత్తరీయం ఇలా తీసి అమ్మ చేతులు తుడుచుకో అని ఇలా పడితే, ఆవిడ ఇలా చేతులు తుడుచుకుంటే ఆవిడ చేతికున్న కుంకం పసుపు పరమశివుడు ఆమె యొక్క బుగ్గలు పుణికినప్పుడు ఆమె అలదుకున్న అంగరాగములు అంటుకున్న ఉత్తరీయాన్ని వాసన చూసి నెత్తిమీద ఎటుకు పొంగిపోతారా? పొంగిపోతారా? పొంగిపోరా? అసలు అంతవరకు ఎందుకండి? పాదయోహో పాద్యం సమర్పయామి అన్నప్పుడు పాదాలు కనపడ్డాయనుకోండి, వెంటనే నీళ్లు వేస్తారా కడుక్కొమ్మని? గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసివహన్, అమ్మ ఒక్కసారి నా చేతుల్లో పెట్టమ్మా అని ఆవిడ రెండు కాళ్ళు ఎత్తి రెండు పాదాలు అరిచేతుల్లో పెట్టిందనుకోండి, ఇంకా దగ్గరికి జరిగి అమ్మ ఒక్కసారి శిరసి తల మీద పెట్టుకుంటానమ్మా, సరే పెట్టుకో అందనుకోండి, అమాంతం ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటారా? మీరు బాగా వంగి ఆవిడ పాదాలు తల మీద పెట్టుకుంటారా? బాగా వంగాక ఆవిడ రెండు పాదాలు తల మీద పెడితే ఇదేనా బల్లా? జారిపోతాయి పాదాలు. మీరు ఏం చేయాలి? ఇలా రెండు చేతులతో ఆవిడ పాదాలు పైకి పట్టుకుంటే ఆ తాబేటి డిప్పల్లా ఉన్నటువంటి పాదముల పైభాగం చేతులకు తగులుతుంటే, అరికాళ్ళు తల మీద తగులుతుంటే, మీరు అలా పట్టుకుని పరమ సంతోషాన్ని ధ్యానంలో అనుభవిస్తున్నారనుకోండి, ఇలా ఉన్నాడనుకోండి, ఏమంటారు? పిచ్చాడంటారు. ఏమిటి ఆ పూజ అంటారు. ఏమిటి ఆ నెత్తిమీద చేతులు అలా ఉన్నాడేంటండి అంటారు. అందుకే మహాత్ముల పూజ పిచ్చివాడి పూజలా ఉంటారు. ఉన్మత్త శేఖరాయ నమః అని శివుడికి పేరు. రామకృష్ణ పరమహంస సమాజానికి పిచ్చివాళ్ళే కనపడడానికి కారణం అదే. ఎందుకంటే ఆయనకి మనసు నిలబడుతుంది, నా బోటిగాడికి నిలబడదు. మీ బోటిగాడు పూజ చేసినప్పుడు నా బోటిగాడు చూశాడు అనుకోండి, ఏం పూజది అంటారు. ఎందుకంటే నేను ఎప్పుడైనా చేస్తే కదా జన్మలో ఒకసారి అయినా సరిగ్గా. అందుకని గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనీ, అమ్మా ఒక్కసారి కళ్ళకద్దుకోవద్దా అందనుకోండి, ఆ వేళ్ల చివరి భాగాలు, ఆ వేళ్లకి మట్టెలు ఉంటాయి, ఆ చివరి భాగాలు ఇలా కళ్ళకి తగిలేటట్టుగా ఒక్కసారి కళ్ళకి కనురెప్పల మీద రాసుకుని శిరసి నయని అమ్మ గుండెల మీద పెట్టుకోద్దా? పెట్టుకో. ఇంకా బాగా దగ్గరికి జరిగి గుండెల మీద పెట్టుకుని వక్షసివహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్, ఆనందం ఆగక కళ్ళంబట నీళ్లు వచ్చేస్తుంటే ఆ చీరతో కలిపి శ్యామశాస్త్రి గారు కామాక్షి పరదేవతా పాదాలు పట్టేసుకున్నట్టుగా గట్ట
గట్టిగా పట్టేసుకుని వాటేసుకుని ఆమె పాదాల మీద పడిపోతే ఒక పక్కన లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణగచితై స్నాపిత హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వ మాంగళ్యయుక్తా. దిగ్గజములు వచ్చి కనక కుంభములతో తామర పువ్వులు అభిషేకం చేస్తుంటే ఆ పువ్వులు అమ్మవారి తల మీద పడి ఇలా పట్టుకుని పడుకుందన తల మీద తామర పువ్వులు టక్ టక్ టక్కున పడుతుంటే ఆ సువాసనలో ఆఘ్రాణిస్తూ నేను అలా ఉండిపోయాను అనుకోండి, బాహ్యంలో అవకాశమా మనసు నిలబడితే అవకాశమా? మనసు నిలబడితే పూజ, అప్పుడు ఒక్క ఉపచారం చాలు. అంటే నా ఉద్దేశం చెయ్యొద్దని కాదు, అలా ఏ ఉపచారమైనా ఒక్కటి చెయ్యగలిగాడు అనుకోండి వాడు పూజ చేశాడురా అంటుందమ్మా, వాడు చేశాడురా పూజ అంటే గడగడ గడగడగడగడ అదేదో పరీక్ష గదిలోనో లేకపోతే తరగతి గదిలోనో చదువుకున్నటువంటి పాఠ్యాంశముల యొక్క నిడివిని పూర్తి చేసినట్టు గడగడగడగడగడ అన్నీ ఏదో చెయ్యాలని చేసేసి అక్కడ మనసు పెట్టకుండా చేసినది అన్ని తంతు అంటుంది ఆవిడ. తంతు కాకుండా ఉపాసన చెయ్యాలి అంటే నిజానికి నువ్వు ఆ ఆనందం అనుభవించాలంటే. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో మాట అన్నారు, సమాశ్లిష్యాగ్రాయ స్ఫుటజల జగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే. ఇది బాహ్యంలో డబ్బుకి అధికారానికి లభించే ఆనందము కాదు, బ్రహ్మాదులకు లభించినటువంటి ఆనందమును నేను హృదయమునందు అనుభవిస్తున్నానన్నారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆ మనసు అక్కడుంటే, ఆ మనసు అక్కడ ఉండడం అంటే ఏమిటి, ఊపిరిని ఎంత మెల్లగా అంటే ప్రయత్నపూర్వకంగా ఉండదు అక్కడ, మొదట్లోనే ఊపిరిని అలా నియంత్రిస్తారు ప్రాణాయామం చేసి, ఆ తర్వాత ఉపాసనలో అలా నిలబడిపోయాడు అనుకోండి, అలా నిలబడిపోయినప్పుడు ఊపిరి తనంత తానుగా నియంత్రింపబడిపోతుంది, అప్పుడు ఇక మీ ప్రయత్నం ఉండదు. మీ ప్రయత్నం లేకుండా చాలా మెల్లగా ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడతాడు. ఊపిరి చాలా వేగాన్ని ఎప్పుడు ఎందుకుంటుంది అంటే అహిత శత్రు కోపానికి లోనైనప్పుడు చాలా వేగాన్ని అందుకుంటుంది. అందుకే ఎక్కువ ఊపిరిలు తీసి వదిలేస్తాడు కోపంలో, ఆయు క్షీణిస్తుంది. అంతకన్నా ఎక్కువ ఊపిరిలు కామోపభోగమునందు తీస్తాడు. అందుకే హితశత్రు. ఓ కోరిక తీర్చుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు నిజానికి ఎక్కువసార్లు ఊపిరి తీసి వదిలేస్తాడు. అందుకే క్రోధము కన్నా కామమునందు ఎక్కువ పోతుంది. అప్పుడు ఉద్వేగం, ధ్యానమునందు నిశ్శబ్దం ప్రశాంత. అందుకని రాజన్మత్తమరాళమందగమనాం, ఏమిటి శంకరాచార్యులు వారి ప్రతిపాదన,